పూర్వం తమిళనాడు చోళరాజ్యంలో శంభుశేషుడు అనే మహారాజు ఉండేవాడు. అతను అపారమైన శివభక్తి కలిగి ఉండేవాడు. అతను తన రాజ్యంలో అనేక శివాలయాలను నిర్మించి శివుని సేవలో తరించేవాడు. అతనికి వివాహమై చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ అతనికి సంతానం కలగలేదు. దానికోసం బాధపడుతూ ఉండేవాడు. అదే రాజ్యం పొలిమేరలో ఒక పూరి గుడిసెలో మల్లయ్య భ్రమరాంబ అనే పేద దంపతులు ఉండేవారు. వారికి సంతానం కలిగినా చిన్నతనంలోనే వ్యాధుల బారిన పడి చనిపోయారు. మల్లయ్య భ్రమరాంబ మాత్రమే ఆ పూరి గుడిసెలో నివసిస్తూ ఉండేవారు. మల్లయ్య రాజ్యంలో భిక్షాటన చేసి వచ్చిన ధాన్యంతో గంజి కాచుకుని అందులో కొంత భాగం శివయ్యకు నైవేద్యంగా సమర్పించి మిగిలిన గంజి తాగి జీవిస్తూ ఉండేవారు. ఒకరోజు తీవ్రమైన వర్షాలు పడుతూ ఉంటాయి. గంజి కాచుకోవడానికి కూడా గుప్పెడు ధాన్యం కూడా దొరకదు. ఒక పక్క భ్రమరాంబ చలి జ్వరంతో బాధపడుతూ ఉంటుంది. భ్రమరాంబ, నేను రాజ్యంలోకి పోయి భిక్షాటన చేసి వస్తాను, నువ్వు అధైర్యపడకు, నేను త్వరగా వచ్చేస్తా. ఇంత వర్షంలో ఎందుకండి, నీకేమైనా అయితే ఎలా? భ్రమరాంబ, ఆ పరమేశ్వరుడే అన్నీ చూసుకుంటాడు, నువ్వు అధైర్యపడకు అని చెప్పి మల్లయ్య భిక్షాటన కోసం గ్రామంలోకి వెళ్తాడు. జోరున వర్షం కురుస్తూ ఉంటుంది. ఒక బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి మల్లయ్య, అమ్మా, ధర్మం కొద్దిగా ధాన్యం ధర్మం చెయ్యండి తల్లి, మీకు పుణ్యం ఉంటుంది. ఇంతలో ఆ ఇంటి నుంచి ఒక బ్రాహ్మణుడు బయటికి వచ్చి, ఏమిటయ్యా, ఈ వయసులో ఇంత వర్షంలో భిక్షాటన చేస్తున్నావు, అంత అవసరం ఏమొచ్చింది? ఏమీ లేదు అయ్యగారు, నా భార్య తీవ్రమైన చలి జ్వరంతో బాధపడుతూ ఉంది, మాకంటూ ఎవ్వరూ లేరు, గంజి కాచుకోవడానికి ఇంట్లో గుప్పెడంత ధాన్యం కూడా లేవు, భిక్షాటన చేస్తే వచ్చే ధాన్యంతో గంజి కాచి ఇస్తే కొంతైనా నా భార్యకు ఓపిక వస్తుందని ఇలా భిక్షాటనకు వచ్చానయ్యగారు. ఆహా, మీ బాధ్యత మీ అనురాగాలు చూస్తుంటే ముచ్చట వేస్తుంది, సరే నా వంతు సహాయం చేస్తాను. మహాభాగ్యమయ్యగారు, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి, నీవు జీవితంలో ఒక్క శివలింగాన్నైనా ప్రతిష్ఠించు, శివలింగ ప్రతిష్ఠ వలన జన్మ జన్మలకు సంసార సాగర బంధనాల నుండి ముక్తి కలుగుతుంది, నీకు వీలైనప్పుడు ప్రయత్నించి చూడు. అయ్యా, ఒక్క పూట గడవడానికి దిక్కులేనివాడిని, నాకంటూ ఎవరూ లేనివాడిని, నేను శివాలయం కట్టి శివలింగం ఎలా ప్రతిష్ఠించగలను? విఘ్నేశ్వరుడి వలె సూక్ష్మబుద్ధితో ఆలోచించు, ప్రత్యామ్నాయం అదే కనిపిస్తుంది అని చెప్పి ఆ బ్రాహ్మణుడు కొంత ధాన్యం దానంగా ఇచ్చి మల్లయ్యను పంపిస్తాడు. ఇంటికి తిరిగి వెళ్తూ మల్లయ్య ఇలా అనుకుంటాడు, పరమేశ్వర, ఇంత కటిక దరిద్రం అనుభవిస్తున్న నేను శివాలయం ఎలా కట్టగలను, నిన్ను ఎలా ప్రతిష్ఠించగలను, నువ్వే మార్గం చూపించు తండ్రి. మల్లయ్య భిక్షాటనగా వచ్చిన ధాన్యంతో గంజి కాచి తన భార్య భ్రమరాంబకు ఇస్తాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ రాజ్యం రాజు శంభుశేషుడు సంతానం కోసం ఎన్నో తీర్థయాత్రలు చేసి తిరిగి రాజ్యానికి వస్తాడు. ఆ రాజ్య మహామంత్రి రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, మీ తీర్థయాత్రలు బాగా జరిగాయా? మీ సమస్యకు ఏమన్నా పరిష్కారం లభించిందా మహారాజా? నా సమస్యకు పరిష్కార మార్గం లభించింది. ఏమిటి మహారాజా పరిష్కార మార్గం? నేను సంతాన ప్రాప్తి కోసం చేసిన ఈ తీర్థయాత్రలో తెలుసుకున్నది మహాదేవుడికి ఆలయం నిర్మించడమే, అందులో శివలింగ ప్రతిష్ఠ చేయడమే నా సమస్యకు పరిష్కారంగా తెలియవచ్చింది. మహారాజా, అలా అయితే మా తక్షణ కర్తవ్యం చెప్పండి. మహామంత్రి,
మన రాజ్యంలోనే కాదు జగత్ మొత్తంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన శివాలయం నిర్మాణం చెయ్యండి. ఎంత వ్యయమైనా సరే విశ్వవిఖ్యాతిగాంచిన శిల్పులను వాస్తుశిల్పులను రప్పించండి. నేటి నుంచే దేవాలయ నిర్మాణం మొదలుపెట్టండి. ఆజ్ఞ ప్రభు, తక్షణమే శివాలయ నిర్మాణం ప్రారంభిస్తాము. ఆనాటి నుండి శంభుశేషుడు రాజ్యంలో మహాదేవాలయం నిర్మాణం ప్రారంభమవుతుంది. అనేక మంది శిల్పులు వాస్తుశిల్పులు కలిసి బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉండే దేవాలయాన్ని నిర్మిస్తూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. మల్లయ్య భిక్షాటన చేసి వచ్చి రాత్రి పడుకుని శివాలయం గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. వినాయకుడి వలె సూక్ష్మ బుద్ధితో ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుంది అని ఆ బ్రాహ్మణుడు చెప్పారు. అంటే నేను చాలా ఆలోచించాలి అని అలా ఆలోచిస్తూ పడుకుంటాడు. అర్ధరాత్రి అతనికి అకస్మాత్తుగా మెలకు వచ్చి, పరమేశ్వర, నా సమస్యకు పరిష్కారం లభించింది. అన్నిటికన్నా పవిత్రమైనది మనస్సులో నిన్ను ధ్యానిస్తూ తరించడం. ఆ మనస్సులోనే రోజూ కొంత కొంత భాగం మీ ఆలయ నిర్మాణం చేసుకుంటాను. వచ్చే మహాశివరాత్రి నాడు నిన్ను నా మనస్సులో ప్రతిష్ఠించుకుంటాను. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. అలా నిద్రపోతూ రోజూ ఒక్కొక్క ఇటుక పేర్చుకుని శివుడికి దేవాలయం నిర్మిస్తున్నట్లు ఊహించుకునేవాడు. మరొక పక్క శంభుశేషుడు నిర్మిస్తున్న జగత్ ప్రసిద్ధమైన దేవాలయం కూడా సిద్ధమవుతూ ఉంటుంది. కొన్ని రోజులకు శంభుశేషుడు నిర్మిస్తున్న ఆలయం మరియు మల్లయ్య మనసులో నిర్మిస్తున్న ఆలయం పూర్తి అవుతాయి. మల్లయ్య ఆ రోజు రాత్రి పడుకుని ఇలా అనుకుంటాడు, పరమేశ్వర, నా మనస్సులో నిర్మించుకున్న చిన్న దేవాలయం పూర్తయింది. నువ్వు వచ్చి ఆ దేవాలయంలో ఈ మహాశివరాత్రి నాడు కొలువయ్యుండు తండ్రి అని నిద్రలోకి జారుకుంటాడు. మర్నాడు ఉదయం శంభుశేషుడు రాజ్యానికి ఒక మహర్షి వస్తాడు. మహారాజా, మీరు అద్భుతమైన దేవాలయం నిర్మించారని జగత్ మొత్తం గొప్పగా చెప్పుకుంటుంది. ఆ దేవాలయంలో పరమేశ్వరుణ్ణి ఎప్పుడు ప్రతిష్ఠిస్తున్నారు? మహర్షి, మీకు మా అభివాదములు. ఈ జగత్ భవిష్యత్తులో ఇంత అద్భుతమైన దేవాలయం ఎవ్వరూ నిర్మించలేరు. అంత అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించాను. నాకు మీ సహాయం కావాలి. నీకు ఏమి సహాయం కావాలన్నా నిర్భయంగా అడుగు, తప్పక చేస్తాను. ఈ మహాశివరాత్రి నాడు అద్భుతమైన దేవాలయంలో ఆ మహాదేవుడిని ప్రతిష్ఠించాలని నిర్ణయించాను. కావున మీరు ఈ విషయం కైలాసంలో ఉన్న పరమేశ్వరుడికి చెప్పి మా తరపున ఆహ్వానించి మా కోరిక తీర్చమని విన్నవించండి. తప్పకుండా నీ కోరికని ఆ సదాశివునికి చేరవేస్తాం అని చెప్పి ఆ మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు శంభుశేషుడు వద్దకు మరలా ఆ మహర్షి వస్తాడు. మహర్షి, మీకు మా అభివాదములు. మా కోరికను ఆ పరమేశ్వరుడికి విన్నవించారా? ఆ పరమేశ్వరుడు మా కోరికను మన్నించారా? మీ కోరికను పరమేశ్వరుడికి విన్నవించాను. కానీ పరమేశ్వరుడు అదే ముహూర్తం కుదరదు, వేరే ముహూర్తం పెట్టుకోమని చెప్పారు. అప్పుడే నీ కోరికను మన్నిస్తామని చెప్పారు. అయ్యో అవునా, నేను ఈ మహాశివరాత్రి నాడే ఆ మహాదేవుడిని ప్రతిష్ట చేద్దామని అనుకున్నాను అని శంభుశేషుడు బాధపడతాడు. అతనిలో ఉన్న అతి ఉత్సాహమంతా పోతుంది. ఆ రోజు రాత్రి పడుకునే ముందు శంభుశేషుడు పరమేశ్వరుడికి నమస్కరించి, పరమేశ్వర, సదాశివ, సాంబశివ, నేను చేసిన పాపం ఏమిటి? నా శక్తినంతా కూడదీసి నీకు బ్రహ్మాండమైన దేవాలయం నిర్మించాను. కానీ నేను ప్రతిష్ట చేద్దామని నిర్ణయించుకున్న ముహూర్తాన్ని మార్చమని చెప్పారు. దీనికి అంతరార్థం నాకు తెలియడం లేదు స్వామి.
ఆ రోజు రాత్రి శంభుశేషుడికి పరమేశ్వరుడు కలలోకి వచ్చి, శంభు, నీవు అద్భుతమైన దేవాలయం నిర్మించావు, కానీ దానికన్నా అద్భుతమైన దేవాలయాన్ని నీ రాజ్యం పొలిమేరలోనే మల్లయ్య అనే భక్తుడు నిర్మించాడు. నీకన్నా ముందే మల్లయ్య కూడా అదే ముహూర్తానికి నన్ను ప్రతిష్ట చేయడానికి నిశ్చయించుకున్నాడు. అందుకే నిన్ను వాయిదా వేసుకోమని చెప్పి పంపించాను ఆ మహర్షిని అని చెప్పి కలలో అదృశ్యమవుతాడు పరమేశ్వరుడు. ఆ తరువాత రోజు ఉదయాన్నే శంభుశేషుడు మల్లయ్య ఉండే గ్రామానికి వెళ్ళి మల్లయ్య కోసం ఆరాధిస్తాడు. ఈ గ్రామంలో మల్లయ్య అనే వ్యక్తి ఉన్నాడా? అతను నిర్మించిన శివాలయం ఎక్కడుందో మీరు చెప్పగలరా? మహారాజా, మల్లయ్య అనే వ్యక్తి బిచ్చగాడు. ఈ ఊరి పొలిమేరలో ఉన్న పాకలో తన భార్యతో ఉంటున్నాడు. కానీ అతను గుడి కట్టించాడు అంటే నమ్మలేకపోతున్నాం. ఆ గుడి ఎక్కడ కట్టించాడో మాకు కూడా తెలియదు ప్రభు. ఇది విన్న శంభుశేషుడు ఆశ్చర్యపోతాడు. కలలో రాత్రి పరమేశ్వరుడు మల్లయ్య గొప్ప దేవాలయం నిర్మించాడని చెప్పారు. ఇక్కడ ఊరిలో వాళ్ళకి అసలు గుడి ఎక్కడ కట్టారో తెలియదు అంటున్నారు. ఏమిటి విచిత్రం! ఆ గ్రామంలో అందరినీ మల్లయ్య గురించి, అతను కట్టే దేవాలయం గురించి అడుగుతూ చివరకు మల్లయ్య ఇంటికి చేరుకుంటాడు. మల్లయ్య భార్య మంచంపై జ్వరంతో బాధపడుతూ ఉంటుంది. ఒక పక్క వర్షం వల్ల కూరిపాక పైకప్పు సరిగ్గా లేక వర్షం ఇంట్లో పడుతూ ఉంటుంది. తన భార్య పక్కనే ఉన్న మల్లయ్యతో శంభుశేషుడు ఇలా అంటాడు. మల్లయ్య అంటే తమరేనా? అవునండి, నేనే మల్లయ్య. మీరు ఎవరండి? నేను ఈ దేశ మహారాజు శంభుశేషుడిని. మహారాజా, మన్నించండి, చూపు సరిగ్గా లేక పోల్చుకోలేకపోయాను. మీ రాకకు కారణం ఏంటో చెప్పండి మహారాజా. నీవు శివుడికి ఏదో గొప్ప దేవాలయం నిర్మించావని విన్నాను. ఎక్కడా దేవాలయం? మహారాజా, పూటకు గతి లేని వాళ్ళం. ఎవరో ఒకరు భిక్షం వేస్తే గానీ పూట గడవని వాడిని. నేను గుడి ఎలా నిర్మించగలను మహారాజా? ఒక పక్క నా భార్యకు వైద్యానికి ధనం లేక బాధపడుతున్నాను. మీకు ఎవరో తప్పు చెప్పారు మహారాజా. నాకు తప్పుగా చెప్పారా? అంటే ఆ పరమేశ్వరుడు నాకు తప్పుగా చెప్పారా? పరమేశ్వరుడు చెప్పడం ఏమిటి మహారాజా? అవును, నువ్వేదో ముల్లోకాల్లో లేని గొప్ప దేవాలయం నిర్మించావని, ఆ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట ఈ మహాశివరాత్రి నాడు చేస్తున్నావని నాకు స్వయంగా పరమేశ్వరుడే కలలోకి వచ్చి చెప్పారు. మల్లయ్యకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. కళ్ళలో నీళ్లు గిర్రం తిరుగుతాయి. ఆ పరమేశ్వరుడికి నమస్కరిస్తూ, మహారాజా, పరమేశ్వరుడు ఎందుకు అబద్ధం చెప్తాడు? అవును, నేను దేవాలయం నిర్మించాను, కానీ బయట కాదు. నాకు అంత స్తోమత లేదు. కనీసం ఒక్క ఇటుకు కొనడానికి కూడా నా వద్ద డబ్బులు లేవు. కానీ ఆ పరమేశ్వరుడికి గుడి కట్టాలి, పరమేశ్వరుడిని నా స్వహస్తాలతో ప్రతిష్ట చెయ్యాలి అన్న ఆలోచన వల్ల నేను నిద్రపోయేటప్పుడు నా మనస్సులో ఒక్కొక్క ఇటుక పేరుస్తూ ఆ పరమేశ్వరుడికి చిన్న దేవాలయం నా మనస్సులోనే నిర్మించాను. దానిలో ఈ మహాశివరాత్రి నాడు పరమేశ్వరుడికి ప్రతిష్ట చెయ్యాలి అని మనసులోనే అనుకున్నాను. ఈ విషయం నాకు ఆ పరమేశ్వరుడికి తప్ప మరెవ్వరికీ తెలియదు. నాకు ఇంతకన్నా ఏమీ తెలియదు మహారాజా. ఇది విన్న శంభుశేషుడు నిర్గాంతపోతాడు. పరమేశ్వరుడికి కావలసింది హంగు ఆర్భాటం కాదు, నిశ్చలమైన నిర్మలమైన కల్మషం లేని భక్తి అని గ్రహిస్తాడు. అంత వ్యయం చేసి కట్టిన దేవాలయం మల్లయ్య మనసులో కట్టిన దేవాలయం ముందు దిగదుడుపే అని గ్రహిస్తాడు. మల్లయ్య గారు, నన్ను క్షమించండి. అధికారం అర్ధబలం ఉందని నా గొప్ప చూపించడానికి ఈ దేవాలయం నిర్మించాను. నాకు పరమేశ్వరుడి మనస్సు మీ వల్ల అర్థమైంది. నేను నిర్మించిన ఈ దేవాలయానికి ఏ దేశానికి చెందిన రాజు ముఖ్య అతిథి కాదు, మీరే మా ముఖ్య అతిథి. మీ చేతుల మీదుగానే నేను నిర్మించిన దేవాలయంలో ఆ పరమేశ్వరుడి ప్రతిష్ట చేయదలిచాను. మల్లయ్య గారు, నా వినతిని మన్నించండి. మహారాజా, నాతో పరమేశ్వరుడి ప్రతిష్ట, నేను దానికి యోగ్యుడను కాదేమో మహారాజా. మీకన్నా ఉత్తములు లేరని నా మనసు నాకు చెబుతుంది, కనుక మీరే వచ్చి ప్రతిష్ట చెయ్యాలి. అది పరమేశ్వరుడికి కూడా సంతోషం.
అలా మహాశివరాత్రి నాడు తన మనసులో నిర్మించుకున్న దేవాలయంలో ఆ పరమేశ్వరుని ప్రతిష్ట చేస్తాడు. మర్నాడు ఒక మంచి ముహూర్తమున శంభుశేషుడు నిర్మించిన దేవాలయంలో మల్లయ్య దంపతులు, శంభుశేషుడి దంపతులు పరమేశ్వరుని ప్రతిష్ట చేసి తరిస్తారు. నిశ్చల భక్తితో జలం అభిషేకించినా ఆయన ప్రసన్నుడవుతాడు, మన అభిష్టాలను నెరవేరుస్తాడు. అందుకే ఆయన బోలాశంకరుడు. ఏదీ శాశ్వతం కాదు, అన్నీ మరిచి జ్ఞానజ్యోతిని దర్శించుకోవడమే నిజమైన జీవితం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆరాధ్య టేల్స్.